ఏంటారు ఆంటీ? అడ్రస్ ఆంటీ, ఎక్స్క్యూజ్ మీ, సరిగ్గా చూసి మాట్లాడండి. సారీ ఆంటీ, అంటే తప్పుగా అనలేదు. తప్పు సరిగ్గా చూసా కూడా నన్ను ఆంటీ అన్నారంటే మీకు మ్యాడ్. హలో, వీళ్ళకి మ్యాడ్ కాదు, మ్యాడ్ సినిమాలో చేసిన హీరోస్ ఇద్దరు. యా, యువర్ గైస్ ఆర్ ఇన్ మ్యాడ్. ఓ మై గాడ్, టీజర్ ఇస్ వెరీ నైస్. యు నో, సినిమా గురించి ఏంటి ఇంకేం చెప్పండి అసలు. చెప్తారు, నాలా పై పై పడిపోవద్దు, కొంత దూరం వెళ్ళు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు. అయ్యా, సినిమా గురించి మాడుకుందాం, అలా పైకి మాడుకుందానండి. అంటే బస్సు మిస్ అయిపోతుంది. బస్సు వద్దు, నా ఆటోలో తీసుకెళ్తాను రండి చెప్తాను. ఓ మై గాడ్, నేను ఆటోలో రావచ్చు? నా ఆటోలో ప్లేస్ లేదు, నువ్వు వేరే క్యాబ్లో రా. అంటే పైకి రండి, పైన మాట్లాడుకుందాం. చెప్పండి భయ్య, మీ మ్యాడ్ గురించి. ఆ మ్యాడ్ టైటిల్ ఎలా వచ్చింది అసలు ఇంతకి? మ్యాడ్ ఏమంటే మంచిది, ఏ అంటే అమాయకత్వం. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి భయ్య. పిచ్చిన కొడుకులు అర్థం. మేము చూసాం మీకు ఆ పిచ్చితనం అంతా కనిపించింది ట్రైలర్ లో, టీజర్ లో మొత్తం చూసాం. అది కాదండి, టీజర్ లో మీరేమేం చేశారు అంతా చూసామని చెప్తున్నా. ఓకే, త్రీ హీరోస్ ఓకే. నేను ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యాను. కేరళ నుంచి ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి పెట్టుకున్నారంట. నన్ను పెట్టుకోవచ్చు కదా? మదర్ క్యారెక్టర్స్ అడగలేదండి. నేను అయ్యేం అడిగానండి, నేను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా అన్నాను. ఆ ఇద్దరు అమ్మాయిల బదులు నేను ఒక్కదాన్ని కవర్ చేసేదాన్ని కదా. సరే, నా పర్సనల్ వదిలేయండి, మూవీ టాపిక్స్ లోకి వెళ్దాం. సరే అండి. టీజర్ లో నీది ఒకటి చూసా. అచ్చి, మీరేంటండి బాబు మరీ మ్యాడ్లా ఉన్నారు? అది కాదు, బస్ స్టాండ్ లో అమ్మాయిని ఒక కప్పు కాఫీ కోసం అడుక్కుంటున్నారేంటండి? చిరాగ్గా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా. అలా అడిగారా? అడుక్కున్నాడు కూడా అర్థం కాలేదు, వాడు కూడా చీ అన్నాడు. ఎనీవేస్, కప్పు కాఫీ కావని పిలిచే బదులు నన్ను అడిగితే కింటాల్ కింటాల్ చేసి పెట్టేదానిగా. డాన్స్ క్లబ్ ఉంది, డ్రామా క్లబ్ ఉంది, ర్యాగింగ్ లేదంటే అడుగుతారేంటి? అంటే లేదనుకుని జాయిన్ అయ్యాం, దోలు తీరిపోయింది. ర్యాగింగ్ వల్ల ఓకే, సినిమాలో దోలు తీరిపోయింది, బట్ రియల్ లైఫ్ లో మీకు అలా ఏమైనా ర్యాగింగ్ ఆఫ్ కోర్స్ చేయడం గానీ ఎవరా మీరు చేయడం గానీ మీరు చేశారా? నేను చేశాను, నేను చేశాను, కాకపోతే నన్ను ఇంకా ఎక్కువ చేశాను. మిమ్మల్ని? yes. ఏం చేశారు? ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ సీనియర్స్ నన్ను లేడీస్ బాత్రూమ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపాయలు కలెక్ట్ చేసి అందరికి లోపలికి వెళ్ళి సెలబ్ కాంప్లెక్స్ బయట టేబుల్ వేసినట్టు డబ్బులు వేసి లోపలికి వెళ్ళేటట్టు డబ్బులు వేయడా, చేతులు వేయాలి. లేడీస్ వాష్రూమ్ బయట నించొని చేపట్టుకొని మళ్ళీ బాక్స్ లో ఏం లేవు, చేతులే వెళ్తుంటే అమ్మా 5 రూపాయలు ఇచ్చేషన్ కూడా ఇలా పెడితే ఇలాగ. ఓకే, మీరు చేశారు ఎవరినైనా ఎక్కడైనా? yes. అంటే మాకంటే వీడు కొంచెం 2 ఇయర్స్ చిన్న కాబట్టి నాకు కాలేజ్ లో నేను చేయలేని ర్యాగింగ్ అంతా వీడి మీద తీర్చుకున్నాను. నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే. నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే. మీరు చిన్న ఇలాగే అంటూ ఉండండి, ఎప్పుడొక రోజు ఇండస్ట్రీలో బాగా పెరుగుతాను. ఎంతకంటే పెరిగితే బాగుండదేమో. టీజర్ చూసాను, మీ ఫస్ట్ ఆల్రెడీ వెబ్ సిరీస్ చూసాను. మీరు చాలా ఓపెన్, చాలా ఈజీతో, చాలా కాన్ఫిడెన్స్ గా మంచి యాక్టివ్ చేశారు ఫస్ట్ టైం చూడటం. నాకు బాగా నచ్చింది మీ క్యారెక్టర్ కానీ మీ యాక్టింగ్ కానీ. చాలా యాక్టివ్ ఉన్నారు. ఫస్ట్ దానికి దీనికి తేడా ఏంటి అంటే మీకు డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చారా, లేకపోతే మీరు టాలెంట్ ఇన్ రోజులు తెచ్చి అమ్మ ఈ సినిమాతో బయట పెట్టాలని చెప్పి బయట పెట్టారా? చేసింది వెబ్ సిరీస్ కాబట్టి, వెబ్ సిరీస్ అంటే ఇంటికి వచ్చి మేము చూపిస్తాం కాబట్టి. వెబ్ సిరీస్ ప్లీజ్ కొన్ని ఫ్యామిలీ సినిమా, వాళ్ళ ఇంట్లో కొంచెం చూస్తారు కాబట్టి మనం ఎలా చేసినా ఒప్పుకుంటారు. వాళ్ళు థియేటర్ రావాలంటే ఫస్ట్ మనలో ఒక ఎనర్జీ కనపడాలి. సో ఆ చిన్న లాజిక్ పట్టుకుని లక్కీగా నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా డైరెక్టర్ గారు అలాగే ఇచ్చారు. సో అలా నేచురల్ వచ్చేసింది. And you are very cute. Yeah, cute and... auntie, take a rice for us. Asirvan, this cup of... Vadhilendi, cute. Man, you're very mad. He's a mad boy. Auntie, Papa, I'm going to tell you. But if you're going to Rohini, you're going to have a fever night. I'm going to have a night. I'm going to have a hospital. అంత లేదు, నా కోసం ఎంతమంది వెనకబడ్డారు తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ చిన్న డౌట్ అండి, ఇద్దరు అమ్మాయిలు హీరోని పెట్టారు, ముగ్గురు ఉన్నారు కదా, ఎలా? అదే మ్యాజిక్. మ్యాజిక్ అది ఏదో జరిగింది చెప్పండి. అది నిజంగా అదే మ్యాజిక్. అవునా? చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఇక్కడ రివీల్ చేయలేం, మళ్ళీ సితార వాళ్ళు ఇంకో సినిమా ఉన్నారు మాకు. ఇద్దరు అమ్మాయిలు కేరళ నుంచి తెప్పించారు. ఏ వేరే నుంచి? హైదరాబాద్, ఢిల్లీ, ముంబై పెట్టుకోవచ్చు కదా. ఇద్దరు కేరళ, హైదరాబాద్ లోనే ఉన్నారు చాలా మంది. అప్పుడు రోహిణి గారు డేట్స్ దొరకలేదండి, లేకపోతే ఆవిడ తీసుకున్నాం. డేట్స్ దొరకలేదు, అడగలేదు నన్ను. అదే అడిగితే వస్తారు భయంతో అడగలేదు.
కాదు మీరు టీజర్ ఎంజాయ్ చేశారో తెలుస్తుంది కానీ ఏమైనా అర్థమైంది స్టోరీ నాకు బాగా అర్థమైంది భయ్యా ఏంటండి ఈ ముగ్గురు కలిపి ఇద్దరమ్మ లవ్ చేశారు ఆ ఇద్దరు కలిపి ముగ్గురిని మోసం చేశారు దాంతో మీ ముగ్గురికి మ్యాడ్ ఎక్కింది అందుకని మ్యాడ్ టైటిల్ పెట్టారు షటప్ వాళ్ళని చూస్తే మోసపోయే వాళ్ళ కనబడుతున్నారా థాంక్స్ ఆంటీ మోసం చేసే వాళ్ళ కనబడుతున్నారు ఆంటీ ఏంటి ఆ ఏం నోరు లేస్తుంది ఏంటి అస్తమాన ఆంటీ ఆంటీ మాటకు ముందా ఆంటీ మాట తర్వాత ఆంటీ ఎలా ఉందో తెలుసా కింద బెంచు కూర్చోలేకపోతున్నాను నేను కూర్చోలేదా పైకి లేచిపోతున్నాను కూర్చున్నాను